హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి కామెంట్ చేయండి. ఈరోజు మా పాప పొద్దు పొద్దుగాల 6 ఉడగాంతలకి లేచి చేతులు కడుగుతుంది. చూడండి, ఇంత గోరెండాకు పెట్టుకుంది ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు మా పాప బర్త్డే అని నైట్ గోరెండాకు పెట్టేసి ఇంత పొద్దున్నే లేచి ఆ గోరెండాకల్లా కడిగేసి ఇంకా ఇలా అయితే ఇంకా రెడీ అయిపోయింది. మా పాపకైతే స్కూల్ హాఫ్ డే స్కూల్స్, ఇంకా అందుకే 8కే పోవాలి అన్నట్టుగా తొందరగా లేచి ఇలా మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా ఈ డ్రెస్ అయితే ఇంకా వేసుకుందండి. ఈ డ్రెస్తో పాటు ఇంకొకటి కూడా తెచ్చాము సాయంకాలానికి అనేసి. ఇంకా రెడీ అయిపోయి చాక్లెట్లు అన్నీ మా విధిలో వాళ్ళకు చాక్లెట్లు వంచేసి స్కూల్కి అయితే వెళ్ళింది. వెళ్ళేటప్పుడు చెప్పింది, మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తారమ్మా, ఏమన్నా వండు అనేసి. ఇంకా సరేలే అన్నట్టు నేను 1-2 కిలోల చికెన్ అయితే తెచ్చానండి. 2 కిలోల చికెన్ తెచ్చేసి ఇంకా నేను ఎక్కువ మొత్తంలో వంట చేయలేను, ఒక 5 మందికి అంతమించి అయితే ఎక్కువ చేయలేను వంట. ఈసారి అయితే ఇంకా ఒక 10 మందికి అట్లా అయితే ఇంకా చేస్తున్నాను. 1-2 కేజీల చికెన్ అయితే తెచ్చాను. ఆ చికెన్ తెచ్చేసి 2-3 సార్లు అన్నట్టుగా శుభ్రంగా చికెన్ అయితే కడిగేశాను. ఇది ఎలా ఉంటుందో ఏమో అనే డౌట్తో అయితే చేస్తూ ఉన్నాను. ఒక దిక్కు అయితే స్టవ్ మీద పప్పు పెట్టేశాను, అన్నం కూడా పెట్టేశాను. ఇక మధ్యాహ్నానికి అన్నం అది, ఈ చికెన్ అయితే ఇంకా నైట్ కేక్ కట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకుంటానింది మా పాప. అందుకోసం అనేసి ఇలాగైతే ఇంకా చేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో ఫంక్షన్ మాదిరి ఏం చేయవసరం లేదనిపించేసింది. కానీ మా పాప అంది అడుగుతూ ఉంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా సర్లే అన్నట్టు అన్నాడు. ఇంకా సరే కదా, ఆమె కోరిక ఎందుకు కదా అన్నట్టుగా చేస్తూ ఉన్నాము. ఇంకా దానికోసం అయితే ఇంకా చికెన్ అయితే శుభ్రం కడిగేసి అన్నాను కదండి. ఇంకా టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇంకా నాకు తెలిసిన కాడికి ఎక్కువ మొత్తంలో ఇలా వండాలన్నట్టుగా వండుతూ ఉన్నాను. ఇంకా ఎక్కువగా వండాలి అంటే కనుక మనము ఉన్నది ఎక్కువ మంది అయితే ఇంట్లో లేం కాబట్టి మనకు తక్కువ వండడమే అలవాటు. ఇంకా ఇందులో అనేది ఏమేం వేయాలా అని ఆలోచించుకుంటూ అనేది చేస్తూ ఉన్నాను. ఏం వేసుకోవాలి ఏంది అన్నట్టుగా అయితే కనుక ఇంకా మా పాప అయితే కనుక మంచిగా వండు, బిర్యానీ చేయి మమ్మీ అని అయితే ఇంకా చెప్పింది. నేను బిర్యానీ అట్లా ఏం చేయలేనమ్మా, కావాల్సింటే నేను చికెన్ చేసి అందులోకి జీరా రైస్ చేస్తా అనేసి చెప్పాను. ఇంకా ఇది కూడా చికెన్ అన్న బాగా చేయి మమ్మీ, మా ఫ్రెండ్స్ బాగా మీ మమ్మీ బాగా వండుతుంది కదా, మీ మమ్మీ వీడియో చేస్తుంది కదా అనేసి అంటారు. అందుకోసమే నువ్వు బాగా వండు, బాగా తినేసి వాళ్ళు మంచిగా చెప్తారు, మీ అమ్మ చాలా బాగా చేసింది అనేది చెప్తారు అనేసి అనింది. ఇంకా సర్లే అమ్మా, అది వచ్చిన కాడికి వండుతా అన్నట్టుగా చెప్పాను. ఇంకా నేనైతే ఇంకా టమాటాలు ఇవెల్ల వేసాను కదా, ఇందులో అయితే ఇంకా 1 నిమ్మకాయ అయితే వండుతూ ఉన్నానండి. ఇంకా అసలు పాప డ్రెస్ అనేది నేనే కుట్టేశానండి. ఆ డ్రెస్ కుడతా చేస్తా అనేది అసలు రెస్ట్ అనేది లేదు. అంతా ముఖం అంతా పీక్కుపోయింది, అసలు ఎలా ఉన్నానో చూడండి. వీడియో చేసే లోపల చాలా బాగా రెడీ అయిపోయి మంచిగా లంగా వనేసుకొని చేసేదాన్ని. ఇంకా డ్రెస్ మార్చుకునే ఓపిక కూడా లేదు, ఏలబడిపోయాను అంతా అలాగైపోయింది. ఇంకా ఈ పనే సరిపోయింది. దానికి తోడు బయటికి వెళ్ళే పని, అవి ఇవి కొనుక్కొచ్చుకునే పని ఇదైతే ఉన్నది. ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఇలాగే డ్రెస్తోనే ఇలాగే వీడియో తీస్తున్నాను. అదిగాక ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఆ ఎండలేటికైతే ఇంకా వద్దులేండి, చెమటలు అయితే కిచెన్లో కారుతూ ఉన్నాయి. ఇంకా ఫ్యాన్ వేసుకోవడానికి అయితే ఏమీ ఉండదు కదా. ఇంకా అందుకోసం అనేసి ఇంకా కిచెన్లో ఇంక ఇలాగ చేస్తున్నాము. నిమ్మకాయ అయితే ఇందాక విండేశాను కదండి. ఇంకా పెరుగు అయితే కనుక 10 రూపాయల ప్యాకెట్ పెరుగు వేశాను. నేను ఈ పెరుగు నిమ్మకాయ ఎందుకు వేస్తానంటే కనుక మా పాపకు ఇలా చేస్తే బాగా ఇష్టంగా తింటుంది. నార్మల్గా చికెన్ చేశానంటే కనుక ఇష్టపడదు పెద్దగా. అందుకోసం అనేసి ఇలా పెరుగు నిమ్మకాయ చేస్తున్నాను. ఇంకా దీందులో అయితే కనుక కొత్తిమీర పుదీనా కూడా కొంచెం మంచిగా కట్ చేసి అయితే కనుక వేశాను. దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, అలాగనే ఇందులో యాలకలు వేస్తున్నాను. యాలకలు వేస్తే కర్రీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి. ఇంకా అలాగే మనకు సరిపడంత అనేది అల్లం పేస్ట్ వేస్తూ ఉన్నాను. ఇందులో అయితే ఇంకా కొలతలు ఇలా పెట్టుకున్నా అంటే నేను 1/2 కేజీ చికెన్కి ఎంత వేస్తాను అనేది దాన్ని బట్టి చిన్నది చూసుకుంటూ వేసుకుంటూ ఉన్నాను. కేజీ దానికి అనేది 4 స్పూన్లు అయితే వేసేసాను, 2 కేజీలు కదా అన్నట్టుగా అనేది.
ఇంకా ఇలా అయితే ఇంకా వెల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను, ధనియా పౌడర్ కూడా ఇంకా సేమ్ అలాగనే వేసాను. ఇంకా అర్థం కాలేదు ఎక్కువ మొత్తంలో ఎలా చేయాలా అనేది. ఇంకా చాలా మటుకు చేస్తుంటారు కానీ మనకు అంతంత చేసేది అంటే అలవాటు లేదు అంతే. ఇంకా కారం కూడా అలాగే చూసుకొని వేసాను. ఎక్కువ అవుతనక పిల్లలు ఎలా తింటారో తినరో అనే డౌట్ కూడా వచ్చేస్తూ ఉన్నది. అయినా ఇంకా పర్లేదులే అంతగా ఉండదులే అన్నట్టుగా వేసేసాను. ఇంకా కారం వేసేసిన తర్వాత 5 రూపాయలవి చికెన్ మసాలా ఉంటుంది కదండి, అవి అనేది వేసేసాను 2 ప్యాకెట్స్ అనేటివి. చికెన్ మసాలా కూడా అనేది 2 ప్యాకెట్స్ వేసేసాను. అలాగే 5 రూపాయల ప్యాకెట్ అనేది గరం మసాలా అనేది 1 ప్యాకెట్ వేసేసాను. ఇంకా అలాగనే ఇందులో అనేది కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. నేను పసుపు అనేది మర్చిపోయానండి, తర్వాత అనేది మళ్ళీ వేసేసాను. ఇంకా ఆయిల్ అనేది వేసేసుకోవాలి, ఉప్పు కూడా మర్చిపోయాను. ఇంకా నేను బాగా చేయాలి అని ఆలోచించానంటేనక అది సరిగ్గా రాకుండా పోతుంది. దీన్ని ఇంకా ఆలోచించుకుంటా ఇలాగ కలపాలి, ఎక్కువైపోయింది దీని బాండిలో అనేది అదే ఆలోచిస్తున్నా కానీ దీంట్లో అన్నీ కరెక్ట్గా వేసానా లేదా అనేది అయితే కనుక అస్సలు ఆలోచించలేదు. ఇంక ఇదంతా బాగా కలిపినప్పుడైతే కనుక నాకైతే బాగా గుర్తొచ్చేసింది ఇందులో ఉప్పు వేసానా లేదా అన్నట్టుగా అనేది. ఇంకా ఇది కలపడానికి కూడా రావట్లేదు, బాండి నిండుగా అయిపోయింది. ఈ నిండుగా అయిపోయింది కింద పడిపోతుందో ఏమో వేరే డేసెల వేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఇందులో కాదు కదా కర్రీ చేసేది, ఇంకా వేరే దాంట్లోనే కదా ప్రస్తుతానికి కలిపేద్దాం ఎలా ఒకలాగా అనేసి అనుకున్నాను. ఇలా బాగా ఈ చికెన్కి వట్టిస్తూ ఉంటే ఇంకా చెయ్యి అయితే భలే మంటలేసిందండి. ఇంకా మామూలుగా ఎక్కువ మొత్తంలో చేసి ఎక్కువ మొత్తంలో కలిపేటోళ్ళు ఎలా కలుపుతారు. ఇంకా నేను ఉప్పు అనేది మర్చిపోయానన్నాను కదా, ఇప్పుడు తర్వాత అనేది ఉప్పు వేసేసానండి సరిపడంత అనేది. ఇంకా ఉప్పు అనేది కల్లుప్పే వేస్తానండి నేను, ఆ కల్లుప్పు వేసేసేనేది అది కూడా అనేది బాగా కలిపేశాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నేను ఇది మధ్యాహ్నము 12 గంటలప్పుడు కలిపి పెట్టేసి 4 గంటలప్పుడు వంట చేశానండి. ఇదంతా అనేది బాగా మనం వేసిన మసాలాలంతా ముక్కలకు అనేది బాగా పడుతుంది కదా, అప్పుడు చేయడానికి టేస్ట్ కూడా బాగా వస్తుంది అనేసి అనుకున్నాను. ఇంకా సాయంకాలం అనేది 4 గంటలప్పుడు అండి, 4 గంటలప్పుడు చేద్దామనేసి స్టవ్ వెలిగించేసి ఇంకా పెద్ద సైజు గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేశాను. గిన్నె పెట్టేసి సరిపడంత ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి ఒక బిర్యానీ ఆకు, మళ్ళీ అనేది దాల్చిన చెక్క, లవంగాలు, ఇట్లా మళ్ళీ యాలకలు ఇవెల్లా వేసానండి. మళ్ళీ మనం చికెన్లో వేసేటి వల్ల మళ్ళీ ఇందులో నూనెలో వేసేసాను, నూనె కాగిన తర్వాత. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసాను. ఇవెల్లా వేసిన తర్వాత ఒక ఉల్లిపాయను అనేది సగం కట్ చేసి వేసాను. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఉల్లిపాయలు అనేది ఇందులో అయితే ఇంకా వేయలేదండి, సగమే వేసాను. ఈ సగం వేసిన తర్వాత ఇవనేది కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అనేది ఫ్రై చేశాను, అంటే పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అనేది చికెన్ చూడండి బాగా నానిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేసాయి. ఈ చికెన్ అనేది ఇంకా ఇందులో అనేది వేసేస్తున్నాను. ఆయిల్ అనేది ఆయిల్లో బాగా ఉల్లిపాయలు కూడా బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై అయిపోయాయి. ఇంకా ఇందులో అనేది చికెన్ అనేది వేసేసుకోవాలి. దీంతో అయితే కనుక సలాక్తో వేయడానికి అస్సలు రాలేదండి, ఇంకా చిన్నగా కొంచెం కొంచెం తీసి వేస్తూ ఉన్నాను. అంతా ఒకటేసారి వేసామంటే ఎక్కడ మీన పడిపోతుంది అనేసి అది ఒక భయము, అందుకోసం అనేది అయితే కనుక వేస్తూ ఉన్నాను. నేను జీరా రైస్ అది కూడా అనేది వీడియో తీసి పెడదాం అనుకున్నాను, ఇది చేశాను అనేసి అయితే టైం అయితే అస్సలు లేదండి. నేను ఇంకా గ్యాస్ మీద అయితే వండలేదు జీరా రైస్, అందు రైస్ కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఇది కూడా సగం వీడియో చేశాను, ఇంకా తర్వాత కర్రీ రెడీ అయిన తర్వాత మీకైతే చూపించలేదు. ఇంకా నేను అది చేస్తూ ఉండి అలసిపోయాను. మా పాప వచ్చేసి నేను పెరుగు పచ్చడి నేను చేస్తలే మమ్మీ నాకు వస్తుంది అనేసి అయితే కానింది. ఇంకా సర్లేవే ఇంకా చేస్తానంటున్నావు కదా చెయ్యి అనేసి అయితే ఇచ్చాను. ఎందుకంటే బర్త్డే కదా, ఏమన్నా అంటే ఇంకా ఏడుస్తుంది, ఎందుకు ఏడిపించడంలే బర్త్డే రోజల్లా అనేసి అనుకున్నాను. కనుకొని అయితే ఇంకా ఇంకా ఈ నేనైతే చేయమన్నాను. ఒకటైతే పెరుగు ప్యాకెట్ అనేది తెచ్చానండి, పెద్ద సైజు పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే తీసుకొచ్చాను. ఇంకా దాన్ని అనేది కట్ చేసి ఒక డేసేల పెరుగు మొత్తం వేసేసింది. ఇంకా ఏమైతే ఇంకా నిదానంగా నిబ్బరంగా చేస్తూ ఉంది. ఇంకా ఏమనలేకపోతూ ఉన్నాను, సర్లే అన్నట్టుగా ఆ చేయి చేయి అనేసి చెప్తా ఉన్నాను కొప్పడకుండా. ఇంకా తొందరగా చేద్దాము అన్నట్టుగా నేనున్నాను, ఈమె నిదానంగా చేస్తూ ఉంది. ఇంకా చూడండి దీన్ని అయితే ఇంకా చిన్నగా జిలుగుతూ ఉంది ఇందులో అనేసి. ఇంకా నేను కవ్వం కవ్వం అనేసి అంటున్నాను, మా పాపకి అయితే కవ్వం అంటే ఏంది అనేది కూడా అర్థం కాలేదు. ఏంది మమ్మీ అనేసి అంటనే ఉంది. అది మజ్జిగ జిలుగుతాం కదా అదే అంటే అదే అనేసి అంటా ఉంది.
ఇంకా ఇలా అయితే ఇంకా జిలికిందండి. ఇలా చేసిన తర్వాత ఇందులో అయితే ఇంకా ఒక చెంబుని వాటర్ అయితే వేసేసాము. వాటర్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి అనేది బాగా అనేది కలుపుతూ ఉంది. ఇంకా నేనైతే ఇంకా ముందుగానే ఉల్లిపాయలు అనేది కట్ చేసి పెట్టింటిని, సాల్ట్ కూడా అనేది పక్కన డబ్బా పెట్టేశాను. ఇంకా నాకు చూపిస్తూ ఉంది సాల్ట్ అనేది ఎంత వేయాలి మమ్మీ, కొంచెం వేయమంటావా, ఎంత వేయాలని స్పూన్తో చూపిస్తూ ఉంది. ఇంకా కొంచెం వేయలేమ్మా అని చెప్పాను. నేను ముందే దండిగా వేపిస్తే ఎక్కువైపోయింది ఎందుకు, మళ్ళీ నేను టేస్ట్ చేసి వేయచ్చులే అన్నట్టుగా అనేది చెప్పాను. ఇంకా ఉల్లిపాయలు అనేది కట్ చేసానుగా, చాలా సన్నగా కట్ చేశాను. ఎక్కడ ఉంపేస్తుందో ఏమో అనేసి అనిపిస్తూ ఉంది. చిన్నగా అలాగనే చేత వేస్తూ ఉంది. పచ్చిమిర్చిని కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసానండి. ఇంకా చూడండి ఇలా అనేది సన్నగా కట్ చేసిన తర్వాత అందులో వేసి మళ్ళీ దానితోనే కలుపుతూ ఉంది. స్పూన్తో కలపవి అంటే ఇంకా దీంతోనే అనేది కలుపుతూ ఉంది. ఇందులో అనేది ఉప్పు తక్కువ ఉన్నది, నేను తర్వాత అనేది మళ్ళీ చూసి అనేది వేసాను. ఇప్పుడు కూడా కవ్వం దియ్యి అంటే ఏంది 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 అని అడుగుతూనే ఉంది. అది మజ్జిగ జిలికే తీసేయంటే అప్పుడు పక్కకు తీసేసింది. ఇలా అంటే ఇంకా మొత్తానికి పెరుగు పచ్చడి అయితే చేసిందండి. సాయంత్రం అయితే ఇంకా ఇలా అయితే ఇంకా రెడీ అయిపోయింది మా పాప. ఈ డ్రెస్ నేనే కుట్టేశానండి. డ్రెస్ అనేది కూడా కుట్టేసి అయితే ఇంకా ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీరు కావాలంటే ఇంకా ఒకసారి ఛానల్లో అనేది ఓపెన్ చేసి చూడండి, ఛానల్లో అనేది ఉంటుంది ఈ వీడియో. ఇంకా దీనికోసం అనేది నేను పట్టు చీరతో కుట్టానండి. ఈ డ్రెస్ అనేది పట్టు చీర తీసుకొని ఆ చీరతో అనేది కుట్టేశాను. ఇంకా చీరతోనే సేమ్ ఆ చీరకు ఒక సైడ్ వచ్చిన పట్టు అనేది ఇలాగ చున్ని టైప్లో వేశాను. అదే పట్టుతో అనేది ఇలా బెల్ట్ కూడా అనేది కుట్టేశాను. మొత్తము అనేది ఇలా సింపుల్గా డిజైన్ చేసేసాను. ఇంకా థ్రెడ్ అనేది థ్రెడ్కు నాడ అవి పెట్టేసి అయితే ఇంకా ఇలా అయితే ఇంకా పెట్టేశానండి. చూడండి దీన్ని అనేది కుచ్చితే కనుక ఏదైనా పిన్ను పెడితే కనిపిస్తుంది కదా అన్నట్టు సేమ్ కలర్ దారంతో అయితే కుట్టేశాను. ఇంకా అలా మంచిగా రెడీ అయిపోయి మా పాప అయితే ఇంకా కేక్ అయితే కట్ చేస్తుంది. చూడండి ఎంత సంతోషపడతా ఉందో, నాకు భలే అనిపించేసింది. ఇంకా ఎంత మనం చేసినా పిల్లల సంతోషం కోసమే కదండి, ఎంత బాగా తప్పట్లు కొట్టుకుంటే ఎలా ఉందో చూడండి, మంచిగా హ్యాపీగా అనేది సంతోషపడతా ఉంది. ఇంక ఇలా అయితే కనుక నైట్ అయితే ఇంకా కేక్ అయితే కట్ చేసుకున్నది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా మొత్తం వచ్చేసారు. ఇలాగనేది కేక్ కట్ చేసుకుంటా అలా ఇలా అనేసి టైం అంతా చాలా ఎక్కువ అయిపోయింది. మా పాప ఎప్పుడు అయినా కూడా నాకైతే అస్సలు కేక్ అనేది పెట్టదు. పొద్దున్నీడు చాక్లెట్ ఇయ్యదు, సాయంకాలం అనేది కేక్ కూడా ఇవ్వదు. అసలు నన్ను అసలు పట్టించుకుని కూడా పట్టించుకోదు. నేను ఆ మాట అంటాను అనేసి ముందుగానే తెచ్చి కేక్ అయితే ఇస్తూ ఉంది, తిను మమ్మీ అనేసి. నేను నాకు కేకే ఇవ్వవు కదా అన్నట్టుగా అనేది. ఇంకా నేనైతే ఇంకా కేక్ అయితే ఇంకా పెట్టేశాను, తినేసింది. తిన్న తర్వాత ఇంకా మిగతా కేక్ నేనే తింటున్నాను, మా పాప ఎటు పెట్టదు కదా అనేసి. ఇంకా వాళ్ళ నాన్న పాపకు పెట్టి అంటే నువ్వు తింటున్నావే అనేసి అంటా ఉన్నాడు. నైట్ అయితే ఇంకా అలా జరిగిపోయింది. చూడండి నేను మళ్ళీ సగం తినేసి సగం మా పాపకే పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇలా అయితే ఇంకా మా పాప ఫంక్షన్ అయితే చేసేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా వద్దులేండి అల్లరి అల్లరి అంతా ఇంకా కేక్ కట్ చేసుకొని కేక్ అయితే తినేశారు. మంచిగా అయితే ఇంకా ఉండిపోయి ఉన్నారు. ఇంకా మంచిగానే చేసిన భోజనాలు కూడా అయితే ఇంకా బాగా అందరు కూర్చొని చూడండి ఎంత బాగా తింటున్నారు. మంచిగా వివరాలు చేసుకుంటా జోకులు వేసుకుంటా బాగా అనేది తింటా ఉన్నారు. ఇలా అనేది సంవత్సరం మా పాప బర్త్డే అనేది గడిచిపోయిందండో